గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటీస్కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాం, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ గురించి చెప్పడానికి మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ మౌనిక ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే. సో రీసెంట్ టైమ్స్లో డయాబెటీస్ టూ మచ్గా పెరిగిపోతుంది కదా, సో ఏజ్తో సంబంధం లేకుండా. సో అసలు డయాబెటీస్ ఇంత ఈ రేంజ్లో పెరగడానికి మేజర్ కాజెస్ ఏంటి? అసలు మెయిన్గా చూసుకున్నట్టయితే మెటబాలిక్ డిసార్డర్ అని చెప్తూ ఉంటాం. డయాబెటీస్ అంటే మన బాడీలో ఎప్పుడైతే మనము షుగర్ లెవెల్స్ మన నార్మల్ రేంజెస్ కన్నా ఎక్కువగా ఉంటే మనం దాన్ని షుగర్ వ్యాధి అని చెప్తూ ఉంటారు, లేకపోతే డయాబెటీస్ అని చెప్తూ ఉంటారు. సో మెయిన్గా ఈ మెటబాలిక్ యాక్టివిటీ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, మన ఫుడ్ చేంజెస్ వల్ల, ఇంకో కొన్నిసార్లు అయితే ఫ్యామిలీ హిస్టరీ అంటే హెరిడిటరీ వల్ల కూడా మనకి ఈ చేంజెస్ అన్నీ కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చూసుకున్నట్టయితే సెడెంటరీ లైఫ్ ఉండడం అంటే లిమిటెడ్గా బాడీ యాక్టివిటీ ఉండడం కానీ, లేకపోతే ఒకటే దగ్గర పని చేయడము, ఒకటే దగ్గర కూర్చొని ఉండడం ఎక్కువగా, లేకపోతే మనం కూర్చున్న దగ్గరికి అన్ని వస్తువులు వచ్చేయడము, రెడీమేడ్ ఫుడ్ అవైలబుల్ ఉండడం, ఇవన్నీ ద్వారా కూడా మన యాక్టివిటీ అనేది తక్కువైపోతుంది. సో మనం కన్స్యూమ్ చేసుకున్న ఫుడ్కి ఈక్వల్గా యాక్టివిటీ ఉండకపోవడం వల్ల కూడా మనకు బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ అనేది చేంజెస్ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో మనం ఎప్పుడైతే మన క్యాలరీస్ బర్న్ అవుట్ చేస్తామో, అలాగే మనం గ్లూకోజ్ అంతా కూడా ఏటీపీ లాగా మారిపోయి అది కూడా ఎనర్జీ రూపంలో యూజ్ అవుతూ ఉంటుందో, అప్పుడు మన గ్లూకోజ్ లెవెల్స్ అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ కూడా నార్మల్ రేంజెస్లో ఉంటాయి. అలా కాకుండా అధికంగా మనం ఫుడ్ తీసుకునే క్వాంటిటీ నార్మల్గానే ఉన్నా కానీ మన యాక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే మనం ఫుడ్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ తీసుకున్నాము అయినా కూడా మనకు ఉంటుంది అంటే కనుక మన యాక్టివిటీ అండ్ మన ఫుడ్ సేమ్ లేకపోవడం అంటే బ్యాలెన్స్డ్గా లేకపోవడం వల్ల మనకి సమస్యలన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనము నార్మల్ గ్లూకోజ్ రేంజెస్ చూసుకున్నట్టయితే ఫాస్టింగ్ ఇంకా పోస్ట్ లంచ్ రెండు అని సపరేట్గా కాకుండా ర్యాండమ్గా చెక్ చేసుకున్నట్టయితే 80 నుంచి 150 ఆర్ 160 వరకు నార్మల్ రేంజెస్ అని చెప్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ లెవెల్స్ కన్నా ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనకి షుగర్ వ్యాధి వచ్చింది, లేకపోతే డయాబెటీస్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. సో మెయిన్గా చూసుకున్నట్టయితే డయాబెటీస్లో మనకి టైప్స్లో డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టైప్ 1 డయాబెటీస్ అనేసి, టైప్ 2 డయాబెటీస్ అని చెప్పేసి, అలాగే జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో టైప్ 1 వచ్చేసి మనకి జువినైల్ డయాబెటీస్ అని కూడా అంటూ ఉంటాం. ఎందుకంటే ఇది చిన్న ఉన్నప్పుడు అంటే చిన్న పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఇది పుట్టిన బేబీస్లో డయాబెటీస్ ఉంది ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. సో దట్ ఈస్ మెయిన్లీ టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ డిపెండెంట్. వాళ్ళ బాడీలో ప్యాంక్రియాస్ నుంచి మనకి ఏదైతే ఇన్సులిన్ అయితే సెక్రీట్ అవుతూ ఉంటుందో ఆ సెక్రీషన్ అనేది చాలా తక్కువగా ఉండడం, లేకపోతే మొత్తానికి అబ్సెంట్గా ఉండడం వల్ల మనం ఇన్సులిన్ అనేది బయట నుంచి హెల్ప్ తీసుకొని తీసుకోవాల్సింది ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇన్సులిన్ హెల్ప్ బయట నుంచి తీసుకుంటున్నామో ఇన్సులిన్ డిపెండెంట్ అయిపోతున్నాం అనమాట మనం. సో టైప్ 1 ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని కూడా అంటుంటారు. అలాగే టైప్ 2 తీసుకున్నట్టయితే మనకి నార్మల్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మనకు కావాల్సిన రేంజెస్ కన్నా ఎక్కువగా ఉండడంలో మనం టైప్ 2 డయాబెటీస్ అంటుంటాం. ఇది జనరల్గా నార్మల్ ట్యాబ్లెట్స్ వల్ల కూడా నార్మల్ రేంజెస్కి వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటుంది. అలా జెస్టేషనల్ డయాబెటీస్ తీసుకున్నట్టయితే వాళ్ళు ఎప్పుడైతే అంటే విమెన్ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డయాబెటీస్ అటాక్ అవుతుందో అప్పుడు మనం జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ తీసుకుంటే ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత యూజువల్లీ మనం ఎలాంటి సింప్టమ్స్ చూస్తాము టైప్ 1 డయాబెటీస్లో? సో బేసికలీ చిన్నపిల్లల్లో అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ఎక్కువ సింటమ్స్ ఉండదు. వాళ్ళ ఇరిటబిలిటీ ఉండడము, కొంతమంది పేషెంట్స్లో చూసినట్టయితే చాలా వీక్ ఉండడము, వాళ్ళ గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం ఇవన్నీ చూస్తుంటాము. అండ్ కొంతమందిలో చూసుకున్నట్టయితే యాక్టివిటీస్ అన్నీ నార్మల్గానే ఉంటాయి, కాకపోతే వాళ్ళకి ఏమవుతుందంటే హైపోగ్లైసిమిక్ అటాక్స్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళ బాడీలో ఎప్పుడైతే మనం ఫుడ్ సరిగ్గా ఇస్తున్నాము, ఇన్సులిన్ మన యూనిట్స్ క్వాంటిటీ సరిగ్గానే ఇస్తున్నాము అన్నప్పుడు నార్మల్ యాక్టివిటీ ఉంటుంది, కానీ ఫుడ్ తక్కువ తీసుకున్నారు, మనం ఇన్సులిన్ క్వాంటిటీ ఎక్కువ ఇచ్చేసాము అన్నప్పుడు హైపోగ్లైసిమిక్ అటాక్స్ అవుతూ ఉంటాయి. సో మనకి ఇక్కడ చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయన్నమాట. టైప్ 1 డయాబెటీస్లో వాళ్ళ ఆర్బిఎస్ రేంజెస్ అన్నీ కూడా అబౌవ్ 300 రేంజెస్లో ఉంటూ ఉంటాయి. సో ఇట్లా చిన్నపిల్లల్లో మనం చూసినట్టయితే కొంతమంది యాక్టివిటీ చాలా తక్కువగా ఉండడం, వాళ్ళ గ్రోత్ అనేది రిటార్డెడ్గా ఉండడం, కొంతమంది త్వరగా మాట్లాడలేకపోవడం, నడవడంలో ప్రాబ్లం ఉండటము, కానీ ఇవన్నీ చిన్న ఉన్నప్పుడు సింప్టమ్స్ చూస్తూ ఉంటాం. అలాగే టైప్ 1 డయాబెటీస్ ఇఫ్ ఇన్ కేస్ ఎల్డర్ పీపుల్లో అంటే ఆఫ్టర్ టైప్ 2 మనం కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడుతున్నా కూడా వాళ్ళకి అన్కంట్రోలబుల్ డయాబెటీస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మళ్ళీ అది టైప్ 1లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళల్లో చూసుకున్నట్టయితే వాళ్ళకి అధికంగా మూత్రం రావటం కానీ, అరికాళ్ళలో అరిచేతుల్లో మంటలు ఉండడము, జనరలైజ్డ్ వీక్నెస్ అంటే బాడీ ఎప్పుడు కూడా వీక్గా ఉండడము, ప్రతిదీ డ్రౌజీగా అనిపించడము, ఇవన్నీ సింప్టమ్స్ కూడా మనం టైప్ 1 డయాబెటీస్లో చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్లో ఎలాంటి సింప్టమ్స్ చూస్తాము అండ్ ఒకసారి సింప్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అసలు?
సో టైప్ 2 డయాబెటీస్లో మనం మెయిన్గా చూసే సింటమ్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో వాళ్ళకి అరికాలలో అరిచేతుల్లో మంటలు ఉండడము, తిమ్మిర్లు పట్టడము, బాడీలో కొన్ని కొన్ని జాయింట్స్లలో పెయిన్స్ రావడం కానీ, వాళ్ళకి నీరసంగా ఉండడం కానీ, బరువు పెరిగిపోవడం కానీ, కాన్స్టిపేషన్ ఉండడం కానీ, ఇవన్నీ లక్షణాలు చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ లక్షణాలు అన్నింటిలో కూడా మళ్ళీ చేంజెస్ ఉంటాయి. కొంతమందిలో ఇవన్నీ ప్రతి ఒక్క లక్షణం కనిపించే ఛాన్సెస్ ఉంటుంది, కొంతమందిలో ఏ లక్షణాలు లేకపోయినా కూడా బాడీలో లెవెల్స్ షుగర్ లెవెల్స్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. కొంతమంది ఏ సిమ్టమాటిక్ ఉంటారు, కొంతమంది ప్రతి ఒక్క సిమ్టమ్ని కూడా గట్టిగా చూపిస్తూ ఉంటారు. సో మనం దీన్ని బట్టి చూసుకొని వాళ్ళకి ఎలాంటి మెడికేషన్ కావాలో అలా ఇవ్వాల్సింది ఉంటుంది. అండ్ వాళ్ళ సిమ్టమ్స్ అన్నీ కూడా కొంతమందిలో మనం టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో చూసినట్టయితే వాళ్ళకి సిమ్టమ్స్ ఏం లేదు, మాకు అన్నీ నార్మల్గానే ఉంది, కాకపోతే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయని చెప్తూ ఉంటారు. సో వాళ్ళ యాక్టివిటీ అక్కడ తక్కువ ఉందా, లేకపోతే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా, వాళ్ళ ఒత్తిడి ఎక్కువ ఉందా, ఇవన్నీ కూడా చూసుకొని దాని ప్రకారంగా మనం మెడిసిన్స్ అనేది తీసుకోవాల్సింది ఉంటుంది. అలాగే దాని విధంగానే సిమ్టమ్స్ అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ షుగర్ లెవెల్స్ చేంజ్ అవ్వడం, అలాగే వాళ్ళ బీపీ హైపర్టెన్సివ్ స్టేజెస్లో వెళ్ళిపోవడం, కొంతమంది పేషెంట్స్ థైరాయిడ్కి గురవ్వటము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు చాలామందిలో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కదా సో షుగర్ లెవెల్స్, సో అలాంటి టైంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో కంటిన్యూస్గా బాడీలో ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్స్లో ఉన్నాయో అప్పుడు రెగ్యులర్గా వాళ్ళకి మానిటరింగ్ అనేది అవసరం ఉంటుంది. సో వాళ్ళు ర్యాండమ్ బ్లడ్ షుగర్ రెగ్యులర్గా చెక్ చేసుకోవడము, అండ్ వాళ్ళకి వాళ్ళే చెక్ చేసుకునేటట్టుగా ఉండాలి. అండ్ వాళ్ళు టైం టు టైం ఆహారం అనేది క్వాలిటీ ఏంటి క్వాంటిటీస్ అంటే చిన్న చిన్న క్వాంటిటీస్లో ఎక్కువసార్లు తీసుకోవడము, అలాగే మెయింటైన్ కరెక్ట్గా నెంబర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఎన్ని ఉన్నాయి, లేకపోతే మనం అన్నం రైస్ ఎక్కువ తింటున్నామా, లేకపోతే ఏం ఎక్కువ తీసుకుంటున్నామా, షుగర్ లేకుండా ఫుడ్ తీసుకుంటున్నామా, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచనలో పెట్టుకుని తీసుకోవాల్సింది ఉంటుంది. అలాగే వాళ్ళ డైట్ అంతా కూడా కార్బోహైడ్రేట్స్ ఉండకుండా ఉండేటట్టుగా, షుగర్స్ లేకుండా ఉండేటట్టుగా, ఎక్కువగా గ్లూకోజ్ సెక్రీట్ చేసే పదార్థాలు తీసుకోకుండా ఉంటే వాళ్ళకి బెటర్ ఉంటుంటాం. అలాగే పీచు పదార్థాలు కానీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కానీ వాళ్ళు తీసుకుంటుంటే వరకు కొంతవరకు వాళ్ళకి హెల్ప్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి ఎప్పుడైతే ఫ్లక్చుయేషన్స్ వస్తుందో వాళ్ళ బాడీలో వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది. కొంతమందికి స్వెట్టింగ్ రావడము, అన్కాన్షియస్ అయిపోవడము, ఫెయింటింగ్ అటాక్స్ అవ్వడము, ఇలాంటివన్నీ చూస్తుంటాం. సో ఎప్పుడైతే ఇలాంటి అటాక్స్ వాళ్ళు ఫెయింట్ అవుతున్నారు, లేకపోతే బాడీలో అన్ఈజీనెస్ ఉంది అన్నప్పుడు వాళ్ళు కొద్దిగా హైపోగ్లైసిమిక్లో అంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ మరీ పడిపోతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అలాగే కొంతమందిలో మరీ హై రేంజెస్లో వెళ్ళిపోయినప్పుడు కూడా వాళ్ళకి చెమటలు ఉండడము, కంటిన్యూస్గా డ్రౌజీగా ఫీల్ అయిపోవడము, కంటిన్యూస్గా నిద్ర వస్తుంది, వాళ్ళకి వీక్నెస్ ఉంటుంది, ఇవన్నీ కూడా లక్షణాలు కనిపిస్తుంది. సో ఫ్లక్చుయేషన్స్ అనేది వాళ్ళ బాడీలో వాళ్ళకి చేంజెస్ తెలిసిపోతూ ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ హైపోగ్లైసిమిక్లో స్టేజెస్లో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కొంచెం షుగర్ తీసుకోవడం కానీ ఏదైనా క్యాండీ కానీ చాక్లెట్స్ కానీ ఏదైనా తీసుకోవడము, ఆ టైం బీయింగ్కి 1 or 2 చాక్లెట్స్ తీసుకోవడము, ఇఫ్ ఇన్ కేస్ హైపర్లో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మెడికేషన్ కంటిన్యూస్గా ఇన్సులిన్ తీసుకోవడం, ఇన్సులిన్ హెల్త్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి బ్యాలెన్స్ అవుతూ ఉంటుందండి. కాల్ హలో హలో చెప్పండి సృజన, ఏంటి డౌట్? మేడం అమ్మాయికి షుగర్ ఉంది, తినక ముందు 120 తిన్నాక 300 వస్తుంది మేడం. ఓకే అండి. ఇన్సులిన్ కూడా వాడతా ఉంది. ఓకే అండి. మార్నింగ్ ఈవినింగ్ మెడిసిన్స్ కూడా వాడతా ఉంది కానీ అమ్మాయికి నల్ల మచ్చలు ఓకే అలాగ వస్తా ఉన్నాయి మేడం. ఆకలి ఎక్కువ, ఎంత తిన్నా గానీ ఆకలి ఆకలి, ఎలా అది ఎలా తగ్గుతుంది ఏంటి అని. ఓకే అండి. మీ అమ్మాయి వయసు ఎంత అండి? 32 మేడం. ఓకే అండి. 32 ఇయర్స్ ఉన్నారు, మళ్ళీ ఇన్సులిన్ కూడా తీసుకుంటున్నారు, అయినా కూడా అంటే పోస్ట్ లాంచ్ బ్లడ్ షుగర్స్ మాత్రం 300 రేంజెస్ లో ఉన్నాయి. తగ్గట్లేదు తగ్గట్లేదు మేడం. ఓకే అండి. సో ఇన్సులిన్ తీసుకున్నప్పుడు ఆ మాత్రం వరకే పనిచేస్తుంది. మీరు ఇప్పుడు 300 రేంజెస్ షుగర్ చూపించింది అనుకోండి, ఇమీడియట్గా మీరు ఇన్సులిన్ ఒక 6 యూనిట్స్ కానీ 7 యూనిట్స్ కానీ తీసుకున్నట్టయితే కనుక మళ్ళీ నెక్స్ట్ ఒక 2 అవర్స్ తర్వాత మీకు నార్మల్గానే చూపిస్తుంది. కాకపోతే అది ఇన్సులిన్ వల్ల తగ్గుతుంది, కాకపోతే మన బాడీలో ఆ ప్రక్రియ అనేది ఆగిపోవడం కానీ లేకపోతే చాలా తక్కువగా ఉండడం కానీ జరగడం వల్ల తనకి ఫ్లక్చుయేషన్స్ కానీ హయ్యర్ రేంజెస్లో ఉండడము, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండడం, అంటే లైక్ తనకి బ్లాక్ మచ్చలు వస్తున్నాయి అవన్నీ అంటున్నారు కదా. సో దీనికి మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అయితే రూట్ లెవెల్ నుంచి తీసేయడమే కాకుండా మనకు దేనివల్ల వచ్చింది అంటే గ్రంథి పనిచేయకపోవడం వల్ల మనకి ఈ సమస్యలు అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి మన ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే అదే గ్రంథిని పనిచేసే తీరుగా తీసుకొచ్చేసి ఆ గ్రంథి నార్మల్ ఫంక్షనింగ్ చేసేలాగా మన మెడిసిన్స్ హెల్ప్ అవుతాయి కాబట్టి నార్మల్ ఫంక్షనింగ్ అనేది జరిగిపోతుందమ్మా. సో మీరు నియరెస్ట్ బ్రాంచ్ని సంప్రదించండి, తన రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. ఇప్పుడు ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళు
ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదా? త్రూ మెడిసిన్స్ మళ్ళీ బాడీలో నేచురల్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా? ఆబ్వియస్లీ అండి, ఎందుకంటే మనము ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ నుంచి సెక్రీట్ అవుతుంది. అంటే ప్యాంక్రియాస్ అనేది మనకు ఒక చిన్న గ్రంథి అని చెప్తూ ఉంటాం, క్లోమా గ్రంథి అని చెప్తూ ఉంటాం. సో ఎప్పుడైతే దానిలో మనకి సెల్స్, బీటా సెల్స్, ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే ఆ ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ కొన్ని ఉన్నాయి, అంటే యాబ్సెన్స్ అన్న ఉండటము లేకపోతే చాలా తక్కువగా ఉండటం అనేది చూసుకోవాల్సింది ఉంటుంది. సో వాళ్ళకి చాలా తక్కువగా ఉన్నాయంటే కనుక మనం మెడిసిన్స్ తోటి దాన్ని పెంపొందించవచ్చు. అలాగే వాళ్ళకి కంప్లీట్గా యాబ్సెంట్ ఉన్నాయి అంటే కనుక దాని ప్రకారంగా కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అన్నమాట. సో వాళ్ళకి ఏ విధంగా మనం మెడిసిన్స్ హెల్ప్ అవుతాయి అంటే యాబ్సెన్స్ నుంచి నార్మల్కి రావడమా లేకపోతే కొంచెం లో స్టేజెస్ నుంచి హై స్టేజెస్కి తీసుకురావడమా అనేది మన మెడిసిన్ రెగ్యులేషన్ని బట్టి మనం చేయవచ్చు. సో వాళ్ళకి కంప్లీట్గా ఇన్సులిన్ డిపెండెంట్ నుంచి తర్వాత ఇన్సులిన్ నాన్ డిపెండెంట్లోకి తీసుకెళ్ళి తర్వాత వితౌట్ ఎనీ అలోపతిక్ మెడికేషన్ ఓన్లీ మన హోమియోపతిక్ మెడికేషన్స్ తోటి ఉంచుతామమ్మ. దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ అలా కూడా తనకు లెవెల్స్ అన్ని, షుగర్ లెవెల్స్ అన్నీ కూడా నార్మల్గా ఉంటున్నాయి వితౌట్ ఎనీ ఫ్లక్చుయేషన్స్ అంటే కనుక మనం ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిందని చెప్తాం. ఓకే డాక్టర్, డయాబెటిక్స్కి చాలా డైట్ చాలా ఇంపార్టెంట్ కదా, సో అసలు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ అవాయిడ్ చేయాలి? సో మెయిన్గా వీళ్ళు షుగర్ పేషెంట్స్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్రేవింగ్ ఉంటుంది అనమాట, షుగర్స్ అంటే స్వీట్స్ క్రేవింగ్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఫస్ట్ వీళ్ళు అవాయిడ్ చేయాల్సిందే అవి ఉంటాయి. దాంతోపాటు వీళ్ళు ఫ్రూట్స్లో చూసుకున్నట్టయితే బనానా కానీ, గ్వావా కానీ, అలాగే వేరే ఫ్రూట్స్ ఎక్కువ, దేనైతే మ్యాంగో తీసుకున్నట్టయితే మ్యాంగో, సీతాఫల్, వీటన్నిటిలో కూడా మనకి ఎక్కువ షుగర్స్ ఉంటాయన్నమాట. ఫ్రక్టోస్ కానీ, గ్లూకోజ్ లెవెల్స్ కానీ ఎక్కువగా ఉండటం వల్ల మనకి బాడీలో ఎక్కువ షుగర్ అయిపోతుంది. సో ఇలాంటి ఫ్రూట్స్ని అవాయిడ్ చేయాల్సింది ఉంటుంది. అలాగే యాపిల్ కానీ, పొమగ్రానేట్ కానీ, వాళ్ళు జామున్ తీసుకున్నా కానీ ఇవి కొంతవరకు రెగ్యులేటెడ్గా ఉంటాయి అన్నమాట. అలాగే కివీ తీసుకున్నా కూడా వాళ్ళకి నార్మల్గా రేంజెస్లో ఉంటుంది. అలాగే ఫుడ్ విషయంలో వెజిటేబుల్స్ కానీ ఏమన్నా కానీ, వెజిటేబుల్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ ఫైబర్స్ అండ్ ప్రోటీన్, ఇలాంటి మనం ఫుడ్ తీసుకున్నట్టయితే కాల్షియం ఇవన్నీ కూడా ఉండేటట్టుగా మనం ఫుడ్ తీసుకున్నట్టయితే నార్మల్ రేంజెస్లో మెయింటైన్ చేయొచ్చండి. ఇఫ్ ఇన్ కేస్ అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెజిటేబుల్స్ అన్నింటిలో కూడా నార్మల్గానే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు నాన్ వెజ్ తీసుకోవాలనుకున్నా కానీ వాళ్ళు కొంతవరకు అవాయిడ్ చేయడం మంచిది. ఇఫ్ ఇన్ కేస్ స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం కానీ, ఎక్కువగా మీట్ కన్స్యూమ్ చేయడం వల్ల కూడా వాళ్ళ డైజెస్టివ్ కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళీ అన్ఈజీనెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా లిమిటెడ్ డైట్ అండ్ వాళ్ళు తీసుకునే పోర్షన్స్ కూడా కొన్ని చిన్న చిన్న పోర్షన్స్ ఎక్కువసారిగా డివైడ్ చేసుకొని తినడం వల్ల కూడా వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేది కొంచెం వరకు నార్మల్గా ఉంటుంది. ఒకేసారి ఒక ప్లేట్ మీల్స్ తినేసి దాని తర్వాత మళ్ళీ ఒక 4 hours వరకు ఫాస్టింగ్ ఉంటున్నాము, 5 hours వరకు ఫాస్టింగ్ ఉంటున్నాం అనేది కాకుండా చిన్న చిన్న మీల్ పోర్షన్స్లో డివైడ్ చేసుకొని అలా తినడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఉన్న ఫుడ్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకొని నెక్స్ట్ ఫుడ్ కోసం వెయిట్ చేసేటప్పటికి కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది. అలాగే వాళ్ళ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా నార్మల్గా ఫంక్షనింగ్ ఉంటాయి. ఒకేసారి బల్కి అమౌంట్స్లో ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా కొంతవరకు ప్రాబ్లం అయిపోతూ ఉంటుందండి. కాల్, హలో, హలో, చెప్పండి నాగేందర్, ఏంటి ప్రాబ్లం? హలో, హలో చెప్పండి నాగేందర్. షుగర్ ఉన్నదండి, 250 ఉంటుంది. ఓకే, మీ టీవీ సౌండ్ తక్కువ చేయరా. హలో, హలో చెప్పండి. షుగర్ ఉంటుంది, కాలం మంటం తగ్గట్లేదు. ఓకే, ఎప్పటి నుంచి ఉందమ్మా? 3 సంవత్సరాలు అవుతుంది, 1 సంవత్సరం నుంచి కాలం మంటలు వస్తుంది. ఓకే అండి, షుగర్ రేంజెస్ ఏ లెవెల్స్ లో ఉన్నాయి? 250 అట్లా. తిన్న తర్వాతనా తినక ముందా? తినక ముందు 160 100. ఓకే, తినక ముందు కూడా హైలోనే ఉంది, తిన్న తర్వాత కూడా హైలోనే ఉంది. మరి రెగ్యులర్ గా మెడికేషన్స్ వాడుతున్నారా అండి? మెడిసిన్స్ వేసుకున్నా కూడా అదే రేంజెస్ లో ఉంటుంది. అరికాలల్లో మంటలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో ఎప్పుడైతే మన బాడీలో షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటాయో మన నర్వస్ సిస్టమ్ అంటే నరాల మీద కూడా దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో నరాల మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల దాని యాక్టివిటీ అనేది తగ్గిపోవడం కానీ లేకపోతే హైపర్గా యాక్టివ్ అంటే అధికంగా దాని యాక్టివిటీ అనేది పెరిగిపోవడం వల్ల మనకు చిన్నగా ఏదైనా మనం భూమి మీద కాలు పెట్టినప్పుడు కూడా మనకి మంటలుగా పుట్టడము, చిన్నదానికి కూడా సెన్సిటివ్ అయిపోవడము, చిన్నగా రాయి కుచ్చుకున్నా కానీ దానికి ఎక్కువగా పెయిన్ ఉండటం ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో మీకు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలాగే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ప్రిఫర్ చేసినట్టయితే కనుక మీకు 3 ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు విత్ ఆల్ ద మెడికేషన్ కూడా మీకు ఏమవన్నీ రేంజెస్ అన్నీ కూడా మన మెడికేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు కొంచెం వరకు రిజల్ట్ కనిపించడం స్టార్ట్ అవుతుందండి. సో మీకు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ప్రిఫర్ చేయండి సార్. కాల్, హలో, నమస్తే మేడం. నమస్తే ఆగయ్య, చెప్పండి ఏంటి సమస్య? షుగర్ ఉంది సార్ మేడం.
వేరే మాకు తినకుండా 120 ఉంటుంది, తిన్న తర్వాత 160 ఉంటుంది. టూ ఇయర్స్ రాబట్టించాం, ఇట్లనే ఉంటుంది కంటిన్యూషన్. సో 120-160 కంటిన్యూస్ గా ఉంటుంది, లేకపోతే ఫ్లక్చుయేషన్స్ ఏమన్నా ఉంటున్నాయా సార్? అలాంటిది ఏం లేదు, ఎక్కువ తగులు ఏమి అవ్వట్లేదు కదా. ఎక్కువ అంటే మేము మెయింటెనెన్స్ తినే ఫుడ్ లోపల కరెక్ట్ ఎట్లా తీసుకోవాలనేది అట్లా మేము అడుగుదామని ఫోన్ చేసాం. సో ఓకేనండి, మీరు ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నారో రైస్ ఎక్కువగా తీసుకుంటుంటే కనుక రైస్ రిస్ట్రిక్టెడ్గా తీసుకోండి. ఈ ఓన్లీ ఆఫ్టర్నూన్ టైం ఒక చిన్న కప్పడి తీసుకోవడము, అలాగే నైట్ ఇంకా మార్నింగ్ పూట టిఫిన్స్ కానీ ఏదైనా లైట్ మీల్ తీసుకోవడం వల్ల మీకు బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే ఫ్రూట్, ఏదైనా ఒక ఫ్రూట్ ఇంక్లూడ్ చేసుకోవాల్సింది ఉంటుంది మీ డైట్లో. దాంతోపాటుగా మీరు ఎప్పుడు స్టమక్ని ఎంప్టీ పెట్టుకోకుండా ఏదో ఒక చిన్నగా మీరు డ్రై ఫ్రూట్ కానివ్వండి, లేకపోతే నార్మల్గా ఫ్రూట్ కానివ్వండి, ఆరల్స్ బిస్కెట్, నార్మల్ మేరీగోల్డ్ బిస్కెట్ ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉంటే కనుక నార్మల్ రేంజెస్లో మెయింటైన్ అవుతుంది. దాంతోపాటు మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కరేలా కానీ, ఐ మీన్ బిటర్ గార్డ్, కాకరకాయ కానీ, లేకపోతే మెంతులు కానీ, ఇవన్నీ మెంతులు నీళ్ళల్లో నానబెట్టుకొని మార్నింగ్ తీసుకున్నా కూడా కొంతవరకు డైట్ కంట్రోల్, డయాబెటిక్ రేంజెస్ కంట్రోల్లో ఉంటాయండి. ఓకే డాక్టర్, ఇప్పుడు హోమియో ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? యూజువల్లీ ఇది లాంగ్ టర్మ్ డిసీజ్ కదా, సో కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ అంతా సఫర్ అవ్వాలి. బట్ దాంట్లో బెటర్ వేస్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుందంటే వాళ్ళ సింప్టమ్స్ని బట్టి ఉంటాయండి. సో వాళ్ళ సింప్టమ్స్ ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంతవరకు ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరు కూడా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్లో ఎవరూ కూడా మన దగ్గర రారు. ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ ట్రై చేశాకనే లాస్ట్కి హోమియోపతి అనేది ప్రిఫర్ చేస్తుంటారు. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ అయిపోవడము, అలాగే రెటినోపతి అంటే కంటి చూపు మందగించడం కానీ, వాళ్ళకి న్యూరోపతి అంటే నరాలు బలహీనంగా ఉండడము, అరికాలలో అరి చేతులలో మంటలు ఉండడం, ఇవన్నీ వచ్చిన తర్వాతనే మన దగ్గరికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వస్తుంటారు పేషెంట్స్. అండ్ ఇనీషియల్ స్టేజెస్లో వచ్చినప్పుడు వీళ్ళకి ఎటువంటి మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అంటే లైక్ వాళ్ళకి డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా ఉన్న డిసీజ్ని కంట్రోల్ లిమిట్ చేస్తూ ఉన్న రేంజెస్ అన్నింటినీ కూడా నార్మలైజ్ చేసే విధంగా మనం ట్రీట్మెంట్ ఇస్తుంటాం. సో వాళ్ళ సింప్టమ్స్ అనేది మనకు మెయిన్గా ఇంపార్టెంట్, వాళ్ళ సింప్టమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, దాంతోపాటు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళకి ఏమైనా అధికంగా స్ట్రెస్ ఉందా, లేకపోతే ఏదైనా పని ఒత్తిడి ఉంది, లేకపోతే వాళ్ళు ఏదైనా ఈజీగా చెప్పుకోలేరు, వాళ్ళు ఏదైనా లోపలనే పెట్టుకుంటున్నారు, లేకపోతే ఆలోచన ఎక్కువగా ఉంది, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళకి ఒక నిర్ధారిత సమయం చెప్పేసి, అంటే ఒక స్టిప్యులేటెడ్ టైం పీరియడ్ చెప్పేసి ఈ లోపల వరకు మనం రిజల్ట్స్ అనేది చూపిస్తూ ఉంటాం పేషెంట్స్కి. సో వాళ్ళ సింప్టమ్స్ అన్నీ మెల్లమెల్ల గ్రాడ్యువల్గా తగ్గిపోవడము, వాళ్ళ షుగర్ రేంజెస్ అన్నీ కూడా నార్మల్ అయిపోవడము, వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ రావడంతో పాటు వాళ్ళ లక్షణాలు, వాళ్ళ సింప్టమ్స్ ఏవైతే చెప్తూ ఉంటారో వాళ్ళు అవన్నీ కూడా నార్మల్ రేంజెస్కి రావాల్సింది ఉంటుంది. సో అప్పుడే మనకు కంప్లీట్ ట్రీట్మెంట్ అని చెప్తూ ఉంటాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చిన పేషెంట్స్కి ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళకి ఎక్కువగా డిఫరెన్స్ కనిపించకపోయినా లేటర్ ఆన్ స్టేజెస్లో వాళ్ళకి కంప్లీట్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు అలోపతిక్ మెడికేషన్ వాళ్ళ బాడీలో ఉండిపోతుంది కాబట్టి ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనం మెడిసిన్ తట్టుకొని దాంతో పాటుగా మనం మెడిసిన్ యాక్ట్ చేసేటప్పటికి కొంచెం టైం పడుతుంది. అదేవిధంగా బాడీ అంతా కూడా మనం మెడిసిన్స్ని యాక్సెప్ట్ చేసి దాని ఎఫెక్టివ్నెస్ అనేది బయటకు వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాకపోతే లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాదని చెప్తాను. లాంగ్ టర్మ్ ప్రాసెస్ కానీ లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాదు. కాల్, హలో, నమస్కారం అండి. నమస్తే, చెప్పండి భాస్కర్ గారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, నాకు షుగర్ వచ్చి 4 సంవత్సరాలు మేడం. ఓకే అండి. అయితే నేను ఉదయం ఒక బిల్ల, సాయంత్రం ఒక బిల్ల వేసుకుంటున్నాను. ఓకే. షుగర్ వచ్చేసి తినక ముందేమో 95 ఉంది, తిన్న తర్వాత ఏమో 126 ఉంది మేడం. ఓకే అండి. అయితే యావరేజ్ టెస్ట్ తీసుకుంటేనే 7 ఉంది మేడం. ఓకే. నేను మొలకలు తింటున్నాను మేడం పొద్దున్నే. చెప్పునేమో 2-3 ఇడ్లీ తింటాను మొలకలతో పాటు. అసలు అలసందలు కలిపి తింటాను మొలకలు వచ్చినాక. అయితే నాకు ఎప్పుడన్నా ఒకసారి చెమటలు వస్తాయి మేడం. చెమటలు వచ్చి కళ్ళు తిరిగి కళ్ళు బోధనలు. దాని గురించి చెప్తారా మేడం? సాల్ట్ ఏమైనా కంప్లీట్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారండి? సాల్ట్ అసలుగా తీసుకోకపోవడం, లేకపోతే చాలా తక్కువ రేంజెస్ లో తీసుకోవడం లాంటిది ఏమైనా చేస్తుంటారా? ఫుడ్ అండి, ఉప్పు ఫుడ్ బాగానే తింటాను మేడం. ఒక రకంగా తింటాను, మరి ఎక్కువ కాదు తక్కువ కాదు. సాల్ట్, సాల్ట్ గురించి అడుగుతున్నారు డాక్టర్. సాల్ట్ తక్కువ కాదు, యావరేజ్ మజ్జిగ నల్ల తింటుంటాను మేడం. అదే
అంటే అధికంగా సాల్ట్ సాల్ట్ లెవెల్స్ కూడా మన బాడీలో అవసరం ఉంటుందండి. సాల్ట్ మరీ మీరు తక్కువ తీసుకున్నప్పుడు కూడా మీకు ఈ చెమటలు రావటం అనేది జరుగుతుంది. అలాగే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఫుడ్ తీసుకున్నారు, యాక్టివిటీ ఏం లేదు అన్నప్పుడు కూడా మీకు చెమటలు పట్టడం ఇవన్నీ సహజంగా ఉంటాయండి. ఎప్పుడైతే మనకి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో అప్పుడు చెమటలు పట్టే ఛాన్సెస్ ఉంటుంది. లేకపోతే మరీ షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయినప్పుడు కూడా మనకి ఈ చెమటలు పట్టడం అనేది కనిపిస్తుంటుంది. సో మీరు రెగ్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ బ్యాలెన్స్డ్ డైట్ కానీ మీ రిపోర్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే నార్మల్ ఎఫ్బిఎస్ ఇంకా పిఎల్బిఎస్ రిపోర్ట్స్ చూసుకున్నట్టయితే నార్మల్గానే ఉంది. కానీ మీ హెచ్బిఏ1సి అంటే 3 మంత్స్ యావరేజ్ కనుక తీసుకున్నట్టయితే అది కొంచెం హయ్యర్ రేంజ్లో ఉంది. కాబట్టి మీరు మెడికేషన్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు డైట్ రెస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వాలి. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అయితే కనుక మీరు కంప్లీట్ లైఫ్ లాంగ్ వాడకుండా దాన్ని ఒక స్టిప్యులేటెడ్ టైం వరకు అంటే 1 or 2 years వరకు మనం వాడేసి తర్వాత ఆపేయమని చెప్తూ ఉంటామండి. సో మీరు రేంజెస్ అనేది నార్మల్గా ఉన్నాయి. కాకపోతే మీరు 1 మంత్ ఫుడ్ కంప్లీట్గా డైట్ ఫాలో అయ్యి నెక్స్ట్ మంత్ ఫుడ్ డైట్ ఫాలో అవ్వకపోయినా కూడా మీకు హెచ్చు తగ్గులు అనేది కనిపిస్తూ ఉంటాయి. మీరు రెగ్యులర్గా ఫుడ్ అనేది డైట్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కాల్. హలో. హలో. చెప్పండి కోటి, ఏంటి ప్రాబ్లం? మా మిస్సెస్కి ఫుల్ షుగర్ ఎక్కువ అండి. ఒక్కోసారి 500 పెరుగుతూ ఉంటది, ఒక్కోసారి సడన్ గా 0 పాయింట్కి వచ్చేసింది. ఓకే అండి. దాని గురించి డాక్టర్ గారికి మాట్లాడాలండి. చెప్పండి సార్. అదే అండి, మా మిస్సెస్కి షుగర్ బాగా ఒక్కోసారి 500 పెరిగింది అండి. ఓకే. ఒక్కోసారి 0%కి వచ్చేసింది. ఇంకా షేక్ అయిపోయి ఒక పిట్స్ వచ్చిన మాదిరిగా తయారైపోయింది. ఓకే అండి. వయసు ఎంత ఉండున్నది? 31-32 ఉంటాయండి. 32. ఓకే అండి. ఇన్సులిన్ వాడుతున్నారా? ఇన్సులిన్ వాడుతున్నాం అండి. మార్నింగ్ నైట్ 2 టైమ్స్ కూడా ఇన్సులిన్ మీదనే ఉన్నారు? అవునండి. ఓకే. డైట్ లో ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతున్నారా? డైట్ ఏమో, ఇంకా భోజనం లేకపోతే ఏమైనా చపాతి అంతే. భోజనంలో మీరు తను రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ మీకు తనకి 500 రేంజెస్లో ఉన్నాయి అంటే కనుక కంప్లీట్ డైట్లో రైస్ తీసేయడమే మంచిదండి. రైస్ తీసేసి మిగతా ఆల్టర్నేటివ్గా సిరిధాన్యాలు కానివ్వండి, లేకపోతే రొట్టెలు కానివ్వండి, ఇలాంటివి తీసుకోవడం బెటర్. కంప్లీట్గా డైట్లో షుగర్స్ కానివ్వండి, రైస్ కానివ్వండి, కంప్లీట్గా తీసేసేయాలండి. అండ్ దాంతోపాటుగా కొంతవరకు తన యాక్టివిటీస్లో కూడా ఇంపార్టెంట్, కొంతవరకు ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడం ఇలాంటివన్నీ కూడా యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు కనుక హోమియో ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తున్నట్టయితే మీ నియరెస్ట్ బ్రాంచ్కి మీ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళండి సార్, తనకి బెస్ట్ వైద్యం అందిస్తారు మా. ఓకే డాక్టర్. ఇప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్లో బేబీకి రాకుండా ఉండాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి మదర్? సో వితౌట్ మెడికేషన్ ఫస్ట్ ట్రై చేస్తారండి. జెస్టేషనల్ అన్నప్పుడు మనం డైరెక్ట్గా మెడికేషన్ ఇవ్వకుండా ఫస్ట్ కంట్రోల్ ఫుడ్ డైట్ కంట్రోల్ చేయాలని చెప్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ అప్పుడు కంట్రోల్ అయిపోతుంది అంటే కనుక నార్మల్ రేంజెస్లోనే ఉంటుంది, బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ అలా కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే కనుక వాట్ ఇస్ ద రీజన్? అంటే తన డైట్ వలన, లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సింది ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే కనుక తిన కంప్లీట్గా ట్రీట్మెంట్ అయిన తర్వాతనే వాళ్ళు ప్లాన్ చేసుకోవడం, అంటే బేబీ కోసం ప్లాన్ చేసుకోవడం బెటర్ అంటాం. అలాగే ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళకి వచ్చింది అంటే కనుక వాళ్ళు కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ముందు నుంచి కూడా బేబీకి డైట్లో కొంచెం వరకు చేంజెస్ చేస్తూ ఉండడము, రెగ్యులర్గా చెకప్స్ తీసుకెళ్ళడం వల్ల కూడా కొంతవరకు దీన్ని రాకుండా చూసుకోవచ్చు. ఓకే డాక్టర్. ఇప్పుడు ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకేం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు, ఇంకేం రిస్క్ ఉండొచ్చు? సో డయాబెటీస్ ఎప్పుడైతే ఉంటుందో అది లెవెల్స్ అనేది అబ్నార్మల్ లెవెల్స్లో ఉంటుంది, అన్కంట్రోలబుల్ ఉంటుంది అంటే మనకి మెయిన్లీ కిడ్నీ మీద, ఐ మీద, ఇంకా నర్వ్స్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే స్కిన్ మీద కూడా కొంతవరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఐ మీద ఎఫెక్ట్ అవుతుందో మనకి రెటినోపతి అంటుంటాం, అంటే డయాబెటిక్ రెటినోపతి అంటున్నాం. మనకి ఏదైతే కంటి చూపుకు అవసరమైన రెటినా ఉంటుందో అక్కడ డ్యామేజ్ అనేది జరిగిపోతుంది అనమాట. సో ఎక్కువగా అధికంగా షుగర్ లెవెల్స్ మన బాడీలో ఉండడం వల్ల ఆ రెటినా అనేది కొద్ది కొద్దిగా డ్యామేజ్ అయితే మన కంటి చూపు అనేది కొంతవరకు మందగిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇఫ్ ఇన్ కేస్ కిడ్నీ విధంగా చూసుకున్నట్టయితే అధికంగా మూత్రానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎప్పుడైతే మన బాడీలో అధికంగా షుగర్స్ ఉంటాయో అప్పుడు దాన్ని ఎలిమినేట్ చేయడానికి మన బాడీ అంటే మన కిడ్నీస్ ఎక్కువగా ఫంక్షన్ చేసి ఎక్కువసార్లు వాళ్ళు మూత్రానికి వెళ్ళేటట్టుగా చేస్తుంటుంది. సో అధికంగా కిడ్నీస్ పనిచేయడం వల్ల కూడా మళ్ళీ కిడ్నీ అనేది చేంజెస్, కిడ్నీలో చేంజెస్ రావడము, దాని పనితీరు అనేది తగ్గిపోవడం, ఇవన్నీ కాంప్లికేషన్స్ చూస్తుంటాం. అలాగే నరాల మీద అంటే నర్వస్ సిస్టమ్ మీద చూసుకున్నట్టయితే వాళ్ళకి తిమ్మిర్లు రావడం కానీ, లేకపోతే జుమ్ అనడం కానీ, అరికాళ్ళలో అరిచేతులలో మంటలు ఉండడం కానీ చూస్తూ ఉంటాం.
పెరిఫరల్ న్యూరైటిస్ కూడా కొంతమందిలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఏంటంటే మన నరాలన్నీ కూడా అంటే వేల చివర్లలో కానీ పాదం చివర్లలో కానీ మనకి ఎండింగ్ నర్వ్స్ అంటే టెర్మినల్ నర్వ్స్ ఉంటాయి, అక్కడ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ మందికి ఉంటుంది అన్నమాట. దాంతోపాటు స్కిన్ విషయంలో చూసుకున్నట్టయితే కొంతవరకు స్కిన్ అనేది అక్కడ ర్యాషెస్ రావడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం అన్నమాట మెయిన్గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ డయాబెటీస్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ P6 న్యూస్.